ఇక్కడ ఉంది మన శానిటేషన్ వాళ్ళు ఫ్రీ చేసింది ఇదంతా ఇక్కడ రాకస్ వస్తున్నా అంటే అది ఓపెన్ కరా కొంచెం అంటే యాడ్ వస్తున్నా పోతేదో అన్నది చేసిరు అవన్నీ మళ్ళీ అప్పటిలో మన వాట్సాప్ లో చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు మందు తాగుతున్నారు చాలా జాగృతగా దూరం ఉంచితే మంచిది मुंगड़ अंदर అది నీ కంటే కూడా కూడా పట్టిపోయింది అది నీ చేతల వెళ్తే కథ అయిపోతుంది అట్లా మంచిది ఇలా పోతా బో ఇక్కడికి ఏంది లాస్ట్ టైం పోతా పోతా గణేష్ ఓట్ చూసుకోవాలి బోల్ దించేదాని ఇదంతా కూడా క్లీన్ అయిపోయా चवती गत एम रोजल भक्ति शुद्धल तो नियम निष्ठ तो प्रजलू गणनाथु पूजिस्ट मरी आ गणनाथु की वीडोल चबू अंत भक्ति श्रद्धल तो निमर्दनोत्सवा जरूकोड़ू परपाटी जगित्याल पटणों मैं चिंतकुंट टैंक बंड दरव निमर्जन उत्सवाल परशील की मेमू अदे विधा डीई गारु राजेश्वर गारु स्थानिक कौंसलर गारु बाले लता शंकर गारु पंबाल रामु गारु अदे विधा कूसर अनिल गारु मरी गंगापुत्र नायकुलंदरू पाल्गोनडं जरिगिंदि इंदुलो गत मूर् नालुगु रोजुल नुंचि निमर्जनोत्सवाल मन सदर्भंग टैंक बंत पन आलरे प्रारंभमई सानिटेशन डिपार्टमेंट इंजीनियरिंग डिपार्टमेंट अंदर कल कोऑर्डिनेशन तो इलेक्ट्रिसिटी डिपार्टमेंट अंदर अन्नी डिपार्टमेंट्स नीचे कोऑर्डिनेशन तीसुकोनी वर्क चेस्तुन्नामु गत नाल रोजल नीचे दादापुगा मैक्सिमम गुर्रप डेक्क गड्डी पिच्चि मोक्कलु एदैते उंदो टैंक बंड लोपल अंटे चेरुवु लोपल उंदो अदंता क्लीन चेयडं जरिगिंदि बट इवल्ल इंकोंत वर्क रिमेनिंग उंदी डेफिनेट गा अदि कंप्लीट अवुतुंदी मरी ई सदर्भंग ప్రజల రక్షణ కోసం ఎందుకంటే నిమర్జనోత్సవాల్లో చిన్న పెద్ద అందరూ వస్తారు బట్ డెఫినెట్గా ఈసారి మరింత భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది అదే విధంగా ఎక్కడికక్కడ మా మున్సిపల్ సిబ్బంది ఇంజనీరింగ్ స్టాఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మున్సిపల్ కౌన్సిల్ నుంచి అదే విధంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది విత్ డ్రెస్ కోడ్ తో संबंधित ड्रेस कोड तो डेफिनेट इंचार्जल इकड़ू एक्ड बारिकेड कटम जरूर आलरे लाइट फिटिंग अरेंज जरिए निन्ने ट्रायल चूसा बंड मीद अदे विधा मैं नाटु तेप्पलु नलप रे मंद गज इतगालनु अरेंज जरिए मैं पटणंलो गुंतलु रहदारुल मध्य गुंतलु इवन्नी उंटाई पूर्चडा की ग्रावेल डस्ट अन्नी वार्डुल्लो मेन रोड्लल्लो अरेंज जरिगिंदि मरि इंतकु मुंदुला काकुंडा ఈ సంవత్సరం ఏంటంటే కొంత ఎక్కువ ఇబ్బంది ఉన్న ఏరియాలన్నటువంటి తీన్కని ఏరియా మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అదే విధంగా జమ్మిగద్దె దగ్గర సీసీ ప్యాచెస్ తో ఫిల్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది గుంతలు అవి కొన్ని ఉన్నాయి మెయిన్ రహదారిలో ఇవల్ల కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ గా ఇన్స్పెక్ట్ చేయవాల్సిందిగా డిఈ గారిని ఇంజనీరింగ్ అధికారులను సిబ్బందిని కూడా కోరుతా ఉన్నాను మరి ఎక్కడికక్కడ కూడా మేము ఏర్పాట్లు చేశాం మొత్తం నాలుగు క్రేన్లు పెట్టుకొని ఉన్నాము బండి మీద మూడు ఉంటాయి బయట ఒక క్రేన్ ఉంటుంది మరి సందర్భంగా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని అదే విధంగా
వారి వార్డులలో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద గణనాధులు ఎక్కడైతే ఉన్నాయో ఒక్క క్రేన్ తిరుగుతుంది కాబట్టి మీరు ఒక టైమింగ్స్ పెట్టుకొని అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు గనుక మీరు గణనాధుల్ని ఇక్కడ బండికి తరలించినట్లయితే మీ క్రేన్ సదుపాయం ఉంటుందని మీ మీ వార్డులలో కోఆర్డినేట్ చేసినటువంటిదైతే మన మున్సిపల్ నుంచి క్రేన్ సదుపాయం కూడా మీకు అందించబడుతుంది. డెఫినెట్ గా కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు అదే విధంగా స్టాఫ్ అందరి సమన్వయంతో ఈ నవరాత్రోత్సవాలను ఎక్కడికక్కడ కూడా పగడ్బందీగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ప్రజలు కూడా ముఖ్యంగా యువత కొంత సహకరించి మరి కొంత ఆవేశానికో అత్యుత్సాహానికో లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో మరి గణనాథుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు మనం పూజించుకున్నాము. అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో క్రమశిక్షణతో గణనాథుని సాగనంపాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మరి ముఖ్యంగా యువత మీరందరూ కూడా కొంత క్రమశిక్షణకు మంచిగా భక్తి శ్రద్ధలతో దేవుని నిమర్జనానికి తరలివస్తారని మరొకసారి కోరుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కొంత జాగ్రత్తగా ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏం లేదు, ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, గణనాథుని నిమర్జనం అంటే ఎవరికైనా అతి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు కొంత ఉత్సాహంగా చిన్న పెద్ద అందరూ కలిసి చిన్న చిన్న వినాయకులు కూడా ఎక్కడికక్కడ పెడతా ఉంటారు. కానీ దయచేసి కోరేది ఒక్కటే, అక్కడి వరకు వచ్చి బారికేడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి వరకే కూడా చిన్నపిల్లల్ని ఆగిపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వేరే మరేం లేదు, ఎందుకంటే పోయినసారి ఒక ఇన్సిడెంట్ అయింది, ఎవరో కాదు మేము. అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యులు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. అందుకే చిన్నపిల్లల్ని మ్యాక్సిమం ఇక్కడికి పంపకుండా ఉండవలసిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి అధికారులను కూడా ఒక్కసారి కూడా కోఆర్డినేట్ చేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో కొంత దూరంగా ఆపేసే విధంగా చూసుకోవాల్సిందిగా మరొకసారి